ఓఎల్ఎక్స్ కాశ్మీర్ కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక మళ్ళీ నెగిటివ్ ట్రెండ్ ఇవాళ చూస్తున్నాం, బట్ కాకపోతే లాస్ట్ ఒక 10-15 మినిట్స్లో కొద్దిగా రికవరీ మనకి కనిపించినప్పటికీ మార్కెట్ స్టిల్ డౌన్ ట్రెండ్లు కొనసాగుతున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో 10 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ అండ్ 20 పాయింట్స్ ప్లస్తో సెన్సెక్స్ కొనసాగుతుంది. ఇవాళ కూడా మళ్ళీ మనం చూసాం పదే పదే 11,050 మార్క్కి పైకి వెళ్ళిన ప్రతిసారి 11,100 మార్క్కి దగ్గర అవుతున్న ప్రతిసారి నిఫ్టీలో హ్యూజ్ సెల్లింగ్ వస్తుంది. ఇవాళ కూడా అదే మనం చూసాం 11,076 ఇవాళ హై, అక్కడి నుంచి మళ్ళీ 11,000 బిలో 10,985 లెవెల్స్కి నిఫ్టీ దిగిరవడం. బట్ కొద్దిగా ఇవాళైతే ఇప్పుడైతే పుంజుకుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండు భారీగా నష్టపోవడం చూస్తున్నాం. మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1% పైగా నష్టాలతో మనకు కొనసాగుతున్నాయి. పిఎస్యు బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, మెటల్, ఫార్మా, రియల్టీ రంగ కౌంటర్స్ ఎస్పెషల్లీ మనకి ఈ వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ ఈరోజు బాగా నష్టపోయిన స్టాక్స్లో ఎన్ఎండిసి, ఎల్ఎన్టీ ఫినాన్స్, బిఈఎల్, ఐబి హౌసింగ్ లాంటి స్టాక్స్లో వీక్నెస్ ఉంది. ఒక 3% నుంచి ఒక 5% దాకా, ఎడిల్వైజ్ 8% దాకా నష్టపోయింది. ఎస్ బ్యాంక్లో 7-8% దాకా వీక్నెస్ చూసాం. సీజీ పవర్ మళ్ళీ ఇందులో కూడా అవకతవకలు జరుగుతున్నాయన్న ఒక వార్తల నేపథ్యంలో 20% లోయర్ సర్క్యూట్ దగ్గర ఈ స్టాక్ ఉంది. అండ్ ఈ కంపెనీకి రుణం ఇచ్చిన పాపానికి ఎస్ బ్యాంక్ ముందే కష్టాల్లో ఉన్న బ్యాంక్కి ఇదొక మరొక దెబ్బ లాంటి స్టాక్ దెబ్బ ఇది. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ ఒక 7-8% దాకా నష్టపోయింది ఎస్ బ్యాంక్ దీని ఎఫెక్ట్ వల్ల. అండ్ డిహెచ్ఎఫ్ఎల్ మరో 7% దాకా నష్టపోయింది. ఎన్సీసీ బికాస్ అనేక కష్టాలు ఎన్సీసీని వెంటాడుతూనే ఉన్నాయి. 100 రూపాయల నుంచి 50 రూపాయల లెవెల్కి స్టాక్ వచ్చేసింది. ఇవాళ 58 రూపీస్ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది మరొక 5% దాకా నష్టాలతో. అండ్ వెంకీస్ ఒక 10% దాకా లాభపడింది. కాఫీ డే మళ్ళీ పెప్సీతో కంపెనీ చర్చలు జరుపుతోంది కొత్త యాజమాన్యం అన్న వార్తల నేపథ్యంలో 5% ఎన్నొక 5% అప్పర్ సర్క్యూట్ ఇవాళకి 5% అప్పర్ సర్క్యూట్ స్టాక్లో ఉంది. బట్ ఈ లెవెల్లో ఈ స్టాక్ పిక్ చేసుకోవచ్చా? బాగా పడింది కదా పీక్ నుంచి 250 రూపీస్ లెవెల్స్ నుంచి, అంటే 200 రూపీస్ లెవెల్స్ నుంచి. సో మనం ధైర్యంగా చెప్పలేం, ఎందుకంటే స్టిల్ ఇంకా ఎంత డెట్ ఉంది కంపెనీలో అండ్ ఆ వివరాలు ఏవి పూర్తిగా బయటకు వచ్చిన పరిస్థితి ఇంకా కనిపించలేదు కాబట్టి కాఫీ డేలో కూడా రిస్క్ బెట్ కనిపిస్తుంది. మారుతి +3%, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఒక 8% దాకా లాభపడింది. శంకరా బిల్డ్కాన్ లాంటి స్టాక్స్లో కూడా ఒక 5% దాకా వీక్నెస్ చూస్తున్నాం. మొత్తానికి ఈరోజంతా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బాగా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సార్. సో అనేక రీజన్స్ ప్రస్తుతం ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మసాకర్ కొనసాగుతూనే ఉంది. ఇండెక్స్తో ఏమాత్రం సంబంధం లేకుండా, అది ఒకవేళ 50 పాయింట్లు పెరిగినా పడినా దీంతో ఏం సంబంధం లేకుండా స్టాక్స్ అయితే కొన్ని 100ల స్టాక్స్ 52 వీక్ లో హిట్ అయిపోతూనే ఉన్నాయి. మల్టీ ఇయర్ లోస్ ఫర్ ది మ్యాటర్ హిట్ అవుతున్నాయి. సో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇంకా మీరు అన్నట్టు టీటీడి చేయడం తప్ప వేరేదేమన్నా ఉందా ఇంకా ఆప్షన్? ఆ రెల్స్ యావరేజ్ చేసుకోవడము, ఇస్ దేర్ ఎనీథింగ్ లెఫ్ట్? నో నో, యావరేజ్ మాత్రం డెఫినెట్లీ చేయకూడదండి. ఇది మనం పదే పదే ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తూనే ఉన్నాం. నాట్ ఓన్లీ నౌ, ఇన్ ద లాస్ట్ 2-3 మంత్స్ కూడా మనం కంటిన్యూస్లీ అందరికీ ప్రేక్షకులకి ఇన్వెస్టర్స్కి చెప్తూనే ఉన్నాం, డూ నాట్ యావరేజ్, ఎందుకంటే ఇది బాటమ్లెస్ పిట్ లాగా ఉంటుందండి. అండ్ ఎక్కడైతే మనం యావరేజ్ చేయొచ్చు మంచి షేర్ అని అనుకుంటామో అసలు మన స్టాక్లో ఉండనే ఉండం జనరలీ. సో అబౌట్ 15-20 స్టాక్స్ ఆర్ ఓన్లీ రూలింగ్ ద రూస్ట్ ఇన్ ద మార్కెట్స్ అండి. అది బీఎస్సీ కానివ్వండి, ఎన్ఎస్సీ కానివ్వండి. అండ్ మనకి తెలుసు ఆల్ ద నేమ్స్ ఆల్సో, వీ నో మేబీ కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ ట్విన్స్, బజాజ్ ట్విన్స్, ఇలా రిలయన్స్, ఇట్లా అవన్నీ కూడా ప్లస్ ఆర్ మైనస్ 5% డిఫరెన్స్లో ఫ్రమ్ 52-వీక్ హైస్ ఆర్ లైఫ్ టైమ్ హైస్లో ఉన్నాయి. బట్ వాట్ హ్యాపన్స్ వెన్ దోస్ స్టాక్స్ క్రాక్, మనకి ఇది ఎప్పుడు అవుతాయనేది తెలీదు. డెఫినెట్లీ అవ్వకుండా ఉండకపోయే ప్రసక్తే లేదు, ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ కంపెనీస్ అయినా, ఎంత స్ట్రాంగ్ గ్రోత్ ఉన్నా కానీ వెన్ ద జనరల్ ఎకానమీ స్లోస్ డౌన్ దేర్ హ్యాస్ టు బీ ఎ స్లో గ్రోత్ ఇన్ దోస్ కంపెనీస్. మేబీ నాట్ అగ్రెసివ్ గ్రోత్, స్లో గ్రోత్. So somewhere or the other market world they will come to terms with that kind of slower growth and anta valuation cheyadaniki ishtapadaru. So last leg lo definitely avu padtayi. Idu kuda manam gatha 3-6 months nunchi cheptune unna last leg lo ivanni kuda padtayi. You can wait till June quarter results. Ani June quarter results are now a passe and a pass by. Now everybody will be waiting for September quarter results, and before that enta RBI vallu cut chestaru, endukante monsoon is also now given. I think it's almost surplus ku vachesam mana monsoon. ఒకప్పుడు మనకేమో జస్ట్ 15-20 డేస్ బ్యాక్, 3 వీక్స్ బ్యాక్ ఏమో కంప్లీట్ డ్రౌట్ సిచ్యువేషన్ ఉన్నది. ఈరోజు వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఫ్లడ్స్, ఈవెన్ దట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. అండ్ గవర్నమెంట్ ఫోకస్ ఆన్ ఎకానమీ అనేది అంత తీవ్రంగా లేదు అని మనకు కనిపిస్తుంది, ఎందుకంటే ఐ థింక్ ద ఫోకస్ ఈజ్ ఆన్ సమ్వేర్ ఎల్స్ అదర్ దెన్ రాదర్ గివింగ్ ఏ ఫిలిప్ ఆర్ ఎ బిగ్ బూస్ట్ టు ద ఎకానమీ. సో ఈ కారణాల మూలాన డూ నాట్ యావరేజ్ ఎనీ స్టాక్, డోంట్ బై ఫ్రెష్ ఎనీ స్టాక్.
ఒకవేళ చేయదలుచుకుంటే ఎస్ఐపి మోడ్లే డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్స్ చేయండి. ఇది మనం ప్రతిరోజు చెప్తున్నాం, కొన్ని సంవత్సరాలుగా కూడా చెప్తున్నాను. ఎవ్రీ మంత్ వీ కీప్ సెయింగ్ ఇట్. ఇటువంటి టైంలో యూ కెన్ ఇన్స్టెడ్ ఇంక్రీజ్. ఎవరైతే మనం లెట్స్ 500 రూపాయలు నెలకి, 1000 రూపాయలు, 5000 రూపాయలు కట్టేవాళ్ళు ప్రాబ్లమ్ కొద్దిగా ఎక్కువ, అంటే డబుల్ చేయమనట్లేదు, కొద్దిగా సేవింగ్స్ ఉంటే యూ కెన్ యాడ్ మోర్ మనీ ఇన్ టూ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే అది 5, 10, 15, 20 ఇయర్స్ ఉంచుకుంటాం కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. అదర్ దెన్ దట్ ఐ డోంట్ థింక్ వన్ షుడ్ బై ఇన్ స్ట్రాంగ్ కాదు, వీక్ కాదు, ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాదు, నిఫ్టీలో ఉన్నా కాదు, సెన్సెక్స్లు కాదు. ఏది కొనాలన్నా మాత్రం యూ షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ అట్లీస్ట్ 10-15% డౌన్ఫాల్ ఈవెన్ ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇక్కడి నుంచి కూడా. సో ఇండెక్స్ పరంగా వీ రిలీ డోంట్ నో, ఐ రిలీ డోంట్ నో, ఐ డోంట్ ట్రాక్ ద ఇండెక్స్ మచ్. ఇండెక్స్లో 10% కరెక్షన్ హై నుంచి వచ్చింది కానీ, బట్ మాసకర్ హాస్ బిన్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ యూనో 40-60% ఇన్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టాక్స్. సో మీరు అలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ ఉన్నారు, ఎస్పెషల్లీ నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్గా ఉంది, ఎస్పెషల్లీ పిఎస్సి బ్యాంక్ స్టాక్స్లో సెల్లింగ్ కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా మనకి నిఫ్టీ రికవర్ అయింది కానీ బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్టిల్ 200 పాయింట్స్ డౌన్తో మనకు కనిపిస్తుంది. సో స్టిల్ ఇంకా సెల్లింగ్ ఆపర్చునిటీస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కానీ అరల్స్ బ్యాంక్ స్టాక్స్లో కానీ ఏమైనా కనిపిస్తున్నాయా? యా అంటే అంటే ఇప్పుడు మన మార్కెట్స్లో కానీ గమనిస్తే మనకి ఇప్పుడు ఉన్న లెవెల్స్ ఏదైతే ఉందో నిఫ్టీ కానివ్వండి, కానీ బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, రెండు కూడా సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే మనకి రీసెంట్ లోస్ నుంచి దగ్గరగా 250 పాయింట్స్ దాకా నిఫ్టీ అనేది వచ్చింది కాబట్టి ఇంకొక 50-60 పాయింట్స్ పెరిగినా కూడా ఆర్ ఈరోజు కానీ చూసుకుంటే మనకి ఒక దశలో 60 పాయింట్స్ దాకా డిప్ అనేది నిఫ్టీ కిందకు వెళ్ళింది. కాబట్టి ఈరోజు మార్నింగ్ సెషన్లో సెల్ చేసిన వాళ్ళకి చాలామందికి కూడా మనకి ప్రాఫిట్స్ అనేది అటు బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి, బ్యాంకింగ్ స్టాక్స్లో కానీ రావడం చూసాము. ఈవెన్ మార్నింగ్ కూడా మనం బ్యాంక్ నిఫ్టీని సెల్ కాల్ ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే ఓవరాల్గా మార్కెట్స్ నేను కూడా కొంచెం కన్సాలిడేషన్లో ఉండొచ్చు. స్టాక్ స్పెసిఫిక్ మూవ్ అయితే స్టాక్ స్పెసిఫిక్ మూవ్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం పెద్దగా మార్కెట్ ఇక్కడి నుంచి బాగా భారీగా పెరిగిపోయే అవకాశాలు లేవు, అట్లనే భారీగా పడుతుందని కూడా నేను అనుకోను. కొన్ని స్టాక్స్ మనకి అంటే బయింగ్కి అనుకూలంగా ఉన్నాయి, బై అండ్ డిప్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెక్ మహీంద్రా ఒకటి, దీన్ని ఎవరీ డిప్లో కూడా బై అని చెప్తాను. రీసెంట్గా బాగా ఓవర్ సోల్డ్ నుంచి కొంచెం ఒక కన్సాలిడేట్ అయ్యి ఒక అప్ ట్రెండ్కి వచ్చింది కాబట్టి ఎవరీ డిప్లో కూడా బై అని చెప్తాను. అదేవిధంగా మారుతి ఆల్రెడీ మనం మార్నింగ్ కూడా బై కాల్ చేసి ఇచ్చామండి, అయితే స్టాక్ 3% పెరిగిపోయింది ఈరోజే కాబట్టి దీన్ని కూడా ఎవరీ డిప్లో కూడా మారుతిని కరెక్షన్లో కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత రిలయన్స్ ఒకటి కూడా బై అండ్ డిప్స్ అండి, ఇది కూడా బై అండ్ డిప్స్. ఇంకా సెల్ అండ్ ర్యాలీస్ విషయానికి వస్తే చాలా స్టాక్స్ ఉన్నాయి, అందులో భాగంగా యాక్సిస్ బ్యాంక్ ఒకటి సెల్ అండ్ ర్యాలీస్ వెళ్ళవచ్చు. తర్వాత హై బీటా స్టాక్స్ అన్నీ కూడా ఇండియా బుల్స్ పదే చెప్తున్నాం, దీన్ని కూడా సెల్ అండ్ ర్యాలీస్ వెళ్ళవచ్చు. తర్వాత ఈవెన్ ఎల్ఎన్టీని కూడా సెల్ అండ్ ర్యాలీస్ వెళ్ళవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ మనకి ఈరోజు ఒక దశలో లోగాన్ చూసుకుంటే 27,822 అన్నమాట, ఇప్పుడు మళ్ళీ 28,000కి వచ్చింది. 28,200 నుంచి 350 ఆ లెవెల్లోకి వచ్చినప్పుడు మళ్ళీ ఒక సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఓవరాల్గా మార్కెట్స్ రాను రోజుల్లో ఇదే విధమైన రేంజ్లో ఉండొచ్చు. అయితే మనం గమనించాలి మిడ్ క్యాప్ అండి, మరీ ముఖ్యంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు మిడ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా 2-3% మనకు కరెక్ట్ అయి ఉన్నాయి. ఓవరాల్ ఇండెక్స్ కానీ చూసుకుంటే అంటే ఇండెక్స్ అంటే కొన్ని స్టాక్స్ మాత్రమే మనకి 1.5% ఇండెక్స్ 1.5% పడింది, అందులో కొన్నే ఉంటాయి. బట్ ఓవరాల్గా పిక్చర్ కానీ చూసుకుంటే మనకి మిడ్ క్యాప్లో భారీగా అంటే 3-4% వితౌట్ ఎనీ రీజన్ మంచి క్వాలిటీ స్టాక్స్ కూడా పడుతున్నాయి. బట్ ఏదేమన్నప్పుడు కూడా మిడ్ క్యాప్ స్టాక్స్ ఇప్పుడు ఇమీడియట్గా అయితే బౌన్స్ బ్యాక్ కావు, అంటే మంచి స్టాక్లో ఉన్న వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదండి. లాంగ్ టర్మ్కే మళ్ళీ ఇవి వన్స్ మార్కెట్లో లిక్విడిటీ ఉండి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే మార్కెట్లో అంటే ఇమీడియట్గా నెక్స్ట్ 5 నెలలు కాదు, చాలా టైం పట్టచ్చు అండి. కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికైతే మార్కెట్స్ కన్సాలిడేషన్ నెక్స్ట్ 2-3 రోజులు కొనసాగవచ్చు అండి. సో బేర్స్ పంట పండుతుంది, ఇంకా మీరు ఇంకా ఎలాంటి దీల్లో ఉన్నారు, బేరిష్ కాల్స్ ఇంకా ఏమి కనిపిస్తున్నాయి ఈ టైంలో, ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్? సో ఓవరాల్గా బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్లోనే ఇంకా డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కానివ్వండి, ఇప్పుడు ఎస్బీఐ ఈ కరెంట్ లెవెల్స్లో షార్ట్ సెల్ చేసుకుంటే ఇంకా ఇక్కడ నుంచి కూడా ఇంకొక 3-4% మనం పొజిషనల్గా చూడవచ్చు డౌన్ సైడ్. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంకా అది కూడా షార్ట్ సెల్లింగ్ అనుకూలంగా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఇక్కడ నుంచి ఇంకా షార్ట్ సెల్లింగ్ అంటే పొజిషనల్ షార్ట్ సెల్లింగ్ అనుకూలంగా ఉన్నాయి. అది మనకు ఫైనాన్షియల్ సర్వీసెస్కి వస్తే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇక్కడ నుంచి ఇంకా ఒక ఇక్కడ షార్ట్ సెల్ చేసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇంకా 3-4%. అదేవిధంగా ఆర్ఈసీ లిమిటెడ్ కూడా ఇక్కడ షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. సో లాంగ్ పొజిషన్స్కి
అనుకూలంగా ఉన్న స్టాక్స్ చాలా తక్కువగా ఉన్నాయి. షార్ట్ సెల్లింగ్కి మాత్రం మార్కెట్ ట్రెండ్ ప్రకారం షార్ట్ సెల్లింగ్ అనేది అనుకూలంగా ఉంది. సో ఈరోజు ఇంట్రాడేలో కొద్దిగా బౌన్స్ వచ్చినప్పటికీ ఆ బౌన్స్ అనేది పెద్దగా సస్టైన్ అవ్వలేకపోతుంది కాబట్టి మళ్ళీ మనకి లాస్ట్ అవర్లో ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీలో ముఖ్యంగా ఇంట్రాడే లోయర్ లెవెల్స్ 27,800ని బ్రేక్ డౌన్ చేయడం తీసుకునే ముందు ఓఎల్ఎక్స్ కాశ్మీర్ కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఖమ్మం నుంచి రవి. సార్ నా పేరు రవి సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. మీ గ్రీన్ ప్లే గ్రీన్ ప్లే తీసుకున్నాం సార్ 240లో. ఏదండి గ్రీన్ ప్లే? గ్రీన్ ప్లే తీసుకున్నాం సార్ 240లో లాంగ్ టర్మ్ కోసం అని, హై లో ఉన్నప్పుడే. అదొకటి మయూర్ యూనికాట్ అని ఒకటి సార్. ఓకే, కంపెనీ పరంగా రెండు కూడా మంచి కంపెనీలేనండి. సో డెఫినెట్లీ మీరు కొన్న తర్వాత పడి ఉంటాయి, బట్ ఫండమెంటలీ గుడ్ కంపెనీస్ అండ్ మంచి ప్రోడక్ట్లో కూడా ఉన్నారు. గ్రీన్ ప్లై, అఫ్కోర్స్ గ్రీన్ ల్యామ్ అండ్ గ్రీన్ ప్లాన్ రెండు, హౌసింగ్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఈవెన్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్స్ ఆర్ ఇంటీరియర్స్ వీటన్నిటికి గ్రీన్ ప్లై ఈజ్ ఎ గుడ్ కంపెనీ. అలాగే మయూర్ యూనికోటర్స్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ కంపెనీ అండ్ దే మేక్ యాక్చువల్లీ సింథటిక్ లెదర్ లాంటిది, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్ అపోల్స్ట్రీ. సో మోస్ట్ ఆఫ్ ద లగ్జరీ కార్ సెగ్మెంట్లో కూడా వాళ్ళు రీసెంట్లీ ఎంటర్ అయ్యారు, లైక్ మర్సిడీస్ బెన్జ్ అండ్ బిఎండబ్ల్యూ డైరెక్ట్లీ ద జర్మన్ కంపెనీస్తో. అండ్ ఇండియాలో దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సప్లయర్స్ టు ఆటోమొబైల్ అపోల్స్ట్రీ అండ్ సోఫా మేకింగ్ మెటీరియల్. సో రెండు కంపెనీ పరంగా మంచివే, ఫండమెంటల్స్ మంచివే, మేనేజ్మెంట్ కూడా మంచివే. కొద్దిగా లాస్ ఉంటే డెఫినెట్లీ డోంట్ వరీ అండి, ఇమీడియట్లీ అడిషనల్ మాత్రం కొనద్దు స్టాక్స్, బట్ రెండు ఉంచండి. మేబీ ఆఫ్టర్ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం ఓవరాల్ మార్కెట్లో స్టెబిలిటీ వచ్చిన తర్వాత యూ కెన్ బై ఇన్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఆల్సో, బట్ బోత్ ఆఫ్ ద రెండు స్టాక్స్ కూడా మీరు 2-3 ఇయర్స్ ఉంచుకోవచ్చు. సో చీరాల నుంచి మధు మరో కాలర్ అడగండి. మధు సార్, ఎన్సిసి ఉన్న ఫెడరల్ బ్యాంక్ యావరేజ్ 103లో ఉన్నాయి సార్. నేను ఓకే యావరేజ్ చేసుకోవచ్చా లేదా ఇంకా వెయిట్ చేయాలి? సో ఎన్సీసీకి ఎక్స్టర్నల్ రిస్క్స్ చాలా పొంచి ఉన్నాయి. ఇది 60 రూపాయల స్థాయికి వచ్చేసింది, ఇంకా డౌన్ సైడ్ ఎంత ఉందో చెప్పలేని పరిస్థితి. సో ఎవరేజ్ చేసుకోవచ్చు ఎన్సీసీని? ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఆల్రెడీ మిడ్ క్యాప్లో చాలా పరిస్థితి ఎందుకుముందే అనుకున్నాం చాలా దారుణంగా ఉందని. దానికి తోడు ఎన్సీసీ కానీ చూసుకుంటే ఇప్పుడు మనకి రివర్స్ టెండరింగ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇటువంటి కంపెనీస్ కొంచెం ఆ సెంటిమెంట్ పరంగా కొంచెం దెబ్బతగిలే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ దీనికి చూసుకుంటే దగ్గర 6,000 crore 6,000 crore దాకా ఎక్స్పోజర్ ఉందని మేనేజ్మెంట్ కొంతకాలం క్రితం చెప్పడం జరిగింది. దాని కారణంగా కూడా ఈ స్టాక్ ఈరోజు 60 బిలో వచ్చింది. బట్ కంపెనీ పరంగా బాగానే ఉంది కాబట్టి మీరు ఎవరేజ్ చేసుకోండి. అయితే ఎక్కడ అనేది ఎవరికి తెలియని పరిస్థితి అండి. ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ ఎంతవరకు కరెక్ట్ అవుతాయో అని చెప్పలేము, బట్ ఇంకొంచెం పెయిన్ అయితే ఉండొచ్చు. అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ కూడా మీరు యావరేజ్ చేసుకునే స్టాకేనండి. ఇది కూడా ఫండమెంటల్స్గా బాగున్నాయి కాబట్టి దీన్ని కూడా మీరు యావరేజ్ చేసుకోండి. అయితే దీన్ని కూడా సేమ్ ఆన్సర్ అనమాట, ఎక్కడ యావరేజ్ చేసుకునేది ఎగ్జాక్ట్గా చెప్పలేని పరిస్థితి. కాబట్టి మీరు కొనాలనుకున్న అమౌంట్ని 2-3 భాగాలుగా విభజించి ముందు ఇప్పుడు కొనండి, తర్వాత కొంత కరెక్షన్స్లో మళ్ళీ ఫర్దర్గా కొనుక్కోమని చెప్తాను. బెంగళూరు నుంచి రవిశేఖర్ మరొక కాలర్ అడగండి. రవి గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. ఈ ప్రైస్ లో రామ్కి అడిషనల్ గా మాత్రం ఇప్పుడు కొనద్దండి. జనరల్లీ మనం చూస్తున్నాం ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అంటే మనకి ఎన్సీసీ పక్కన పెట్టండి, అది రీసెంట్లీ చాలా షార్ప్ గా ఇంకా క్రాక్ అవుతుంది. బట్ ఈవెన్ కేఎన్ఆర్ ఇటువంటి స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ బేస్డ్ అవుట్ ఆఫ్ అవర్ స్టేట్ ఆల్సో, అటువంటి కూడా రీసెంట్లీ వీ హెవ్ సీన్ సమ్ గుడ్ క్రాక్స్. సో ఈ కారణం మూలన రామ్కి ఇమ్మీడియట్లీ డూ నాట్ బై అండ్ డూ నాట్ యావరేజ్ మోర్. బట్ మదర్సన్ సుమి ఈజ్ వన్ ఈజ్ ద ఇండియాస్ లార్జెస్ట్ ఆటోమొబైల్ ఆన్సలరీ కంపెనీ అండి. వాళ్ళు దే ఆల్సో ఆపరేట్ ఇన్ మల్టిపుల్ కాంటినెంట్స్ అండ్ కంట్రీస్, బట్ అది కూడా చాలా షార్ప్గా పడ్డది, మోర్ దెన్ 50-60% పడ్డది. బట్ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండ్ ఎ గుడ్ మేనేజ్మెంట్ అండ్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ రేంజ్ ఉంది. ఈవెన్ ఇఫ్ టుమారో ఎలక్ట్రికల్ వెహికల్స్ ట్రాన్స్ఫర్మేషన్ అయినా ఇటువంటి లార్జ్ కంపెనీస్ దే విల్ బి ఏబుల్ టు ట్రాన్స్ఫర్మ్ మచ్. సో మదర్సన్ సుమి యూ కెన్ బై నాట్ నౌ, సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత మాత్రం డెఫినెట్లీ మదర్సన్ సుమి మాత్రం సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. ఓవర్ ద నెక్స్ట్ 6 మంత్స్ లేకపోతే కొద్దిగా ఎస్ఐపి ద్వారా కొనుక్కుంటే 2-3 ఇయర్స్ వ్యూ ఉంటే మదర్సన్ సుమి లాంటి కంపెనీస్ మాత్రం దిల్ గివ్ యూ ఎక్సలెంట్ రిటర్న్.
వీరభద్రరావు మరో కాలర్. హలో సార్. నమస్కారం అండి, చెప్పండి. దీపక్ నైట్రేటర్, స్టెర్లైట్ టెక్నాలజీస్, ఎంట్రీ లెవెల్ చెప్తారా? ఎంత కాలానికి అండి? 2 to 3 years అండి. సో దీపక్ నైట్రేట్ అండ్ స్టెర్లైట్ లెవెల్స్ ఏమైనా కనిపిస్తున్నాయి ఇప్పుడు? దీపక్ నైట్రేట్ ఇంటర్మీడియట్ సపోర్ట్ వచ్చేసి 200 దగ్గరలో కనిపిస్తుందండి. సో ఆ జోన్ వచ్చినప్పుడు మీరు లాంగ్స్ లాంగ్ టైం కోసం బై చేయడం అంటే మీకు సేఫ్గా ఉంటుంది. కరెంట్ లెవెల్స్ ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు, ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 200 లెవెల్స్ వచ్చినప్పుడు మీరు లాంగ్స్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. స్టెర్లైట్, స్టెర్లైట్ విషయానికి వస్తే ఒకటేనే, మీరు కంప్లీట్గా బ్లైండ్గా ఒక లెవెల్స్ అని పెట్టుకొని కొనడం అనేది కరెక్ట్ కాదండి ఫస్ట్ థింగ్. ఇప్పుడున్న మార్కెట్లో ఎందుకంటే అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ పడుతున్నాయి అంటే అన్నిటి సపోర్ట్ లేదా? అంటే సపోర్ట్ అని కాదండి ఇక్కడ, అవన్నీ చూడకూడదు. ఇక్కడ ఏంటంటే ఒక మార్కెట్లో మిడ్ క్యాప్లో ల్యాక్ ఆఫ్ బయింగ్ అని చెప్పొచ్చు. ఇది కూడా చూసుకుంటే ఈరోజు 52 week లోకి వచ్చింది, కాబట్టి ఇంకా మరింత కిందకి రావచ్చు. అయితే ఎక్కడ ఆగుతాయి అని చెప్పడం కష్టం. ఇంకోటి నా పర్సనల్గా అయితే స్టెర్లైట్ టెక్నాలజీస్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కొనకపోవడం మంచిదండి, అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాను. హైదరాబాద్ నుంచి మధు మరో కాలర్ అడగండి. మధు సార్, చేసి అడుగుతున్నాం సార్. రిలయన్స్ బై చేసాం 1300 మార్నింగ్ కాల్ ఇచ్చారు కదా, దానిలో పాజిటివ్ గా ఉన్నాం. అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ వచ్చి 4200 కాల్ ఆప్షన్. ఓకే, 1300 రిలయన్స్ ఇంట్రాడే బై చేశారు, కాల్ బై చేశారు, కాల్ బై. ఓకే అండి, మీరు మార్నింగ్ కాల్ ఇచ్చారట, నేను లోన్ నుంచి రికవర్ అయింది. ఓకే అండి, నేను పొజిషనల్ కాల్ చెప్పానండి. ఓకే గుడ్, ఆల్రెడీ పాజిటివ్గా ఉన్నారంటున్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్లో మళ్ళీ 1300 చేంజ్ అట్లా వస్తే మీరు అమ్మండి. ఇంకోటి నేను ఇచ్చింది కాల్ కొనుక్కోమని ఇవ్వలేదండి, నేను మామూలుగా డిప్స్లో కొనుక్కోమని చెప్పాను ఇదిని, తర్వాత మారుతి చెప్పాను. కాబట్టి మీరు దాన్నే ఆ విధంగా కొనాలి. కాల్స్లో వారు ఎప్పుడు ఉంటుందంటే మనం కొనగానే ఇమీడియట్గా స్టాక్ పెరగాలండి, లేకపోతే మీకు టైం అనేది మీకు ప్రీమియం పోతుందన్నమాట. ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి రిలయన్స్ హోల్డ్ చేయండి. అల్ట్రాటెక్ సిమెంట్ అయితే వీక్ ఉందండి, అల్ట్రాటెక్ సిమెంట్ చాలా వీక్ ఉంది. కాబట్టి బెటర్ ఏంటంటే అల్ట్రాటెక్ సిమెంట్ నుంచి మీరు ఎగ్జిట్ కాండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. మీరు కాల్స్ వైపు వెళ్ళడం కన్నా పుట్లు తీసుకోండి. మార్కెట్లో వీక్ స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి, సెలక్షన్ అనేది మనకి చాలా ఎక్కువ స్టాక్స్ అవైలబిలిటీ మనకి వీక్గా ఉన్నాయి. అటువంటి స్టాక్స్లో పుట్లు తీసుకోండి. మీరు కాల్ వెళ్ళాలంటే లైక్ కాల్స్ తీసుకోవాలంటే ఇంతకుముందు రిలయన్స్, మారుతి, కరెక్షన్స్లో కొనుక్కోండి. తర్వాత ఈవెన్ టెక్ మహీంద్ర కూడా వెళ్ళొచ్చు. మిగతా స్టాక్స్ అన్ని కూడా ఇంతకుముందు ఇనిషియల్ చెప్పినట్టు అన్ని కూడా వీక్గా ఉన్నాయి. అటువంటి స్టాక్స్లో మీరు పెరిగినప్పుడు పుట్టు తీసుకోమని సజెస్ట్ చేస్తాను. రామవాసురెడ్డి మెయిల్ చేస్తున్నారు, ఎన్ఎండిసి అండ్ జిఎన్ఎఫ్సి లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు. ఎన్ఎండిసి అండ్ జిఎన్ఎఫ్సి ఫర్ లాంగ్ టర్మ్? ఐ డోంట్ థింక్ సో అండి. అంటే ఒకటి, జనరలీ ఇటువంటి మార్కెట్లో ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ వీక్ ఉన్నప్పుడు డు నాట్ బ్యాక్ ఎనీ గవర్నమెంట్ కంపెనీ. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గవర్నమెంట్ కంపెనీస్. ఒక దాంట్లో గుజరాత్ స్టేట్ వాళ్ళది స్టేక్ ఉంది, గుజరాత్ నర్మదా ఫర్టిలైజర్ కంపెనీలో. ఎన్ఎండిసి ఈజ్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. జనరలీ మెటల్ ప్యాక్ ఈజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫ్లేవర్ అండి, ఎందుకంటే మనకి ఓవరాల్గా కొద్దిగా రెసెషనరీ ట్రెండ్స్ ఇంకా స్పీడప్ అయితే, అంటే అమెరికా యూరోప్ అటు సైడ్ డెఫినెట్లీ చైనాలో స్లో డౌన్ అనేది మనం చూస్తున్నాం. చైనా ఇస్ ద లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ ఆల్ మెటల్స్, కాబట్టి ఎన్ఎండిసి ఐ థింక్ యూ షుడ్ నాట్ బై ఇట్ ఇమీడియట్లీ అండి. సిమిలర్లీ జిఎన్ఎఫ్సి కూడా ఐ థింక్ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. యాక్చువల్లీ సీజన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ 1 lakh పడ్డాయి. ఇట్స్ మేజర్లీ ఏ ఫర్టిలైజర్ కమ్ కెమికల్స్ కంపెనీ, కాబట్టి నౌ ఐ డోంట్ థింక్ మచ్ ఈస్ లెఫ్ట్ ఇన్ దట్ కంపెనీ. వైజాగ్ నుంచి అరుణ్ మరో కాలర్ అడగండి. అరుణ్, హలో. టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి. హలో, హలో చెప్పండి, క్వశ్చన్ అడగండి. సీజీ పవర్? సీజీ పవర్ ఆల్రెడీ అంటే ఏదో స్కామ్ జరిగింది అన్న ఒక వార్తల నేపథ్యంలో పడింది, ఇప్పుడు మళ్ళీ పెరుగుతుందా అంటే మాత్రం అది చెప్పడం అసంభవమే. సీజీ పవర్, సీ వీ హావ్ సీన్ సో మెనీ ఎగ్జాంపుల్స్ అండి, ఐ కెన్ కోట్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. రీసెంట్లీ DHFL ఒకటి, కెఫే కాఫీ డే, ఇట్స్ అన్ఫార్చునేట్ ఈవెంట్, 1% బేవరేజెస్, ఓకే, పీసీ జ్యువెలరీస్, వక్రంగి, అన్ని వందల దగ్గర నుంచి. అండ్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ టెలికామ్ కంపెనీ వోడాఫోన్, అది ఐడియాలో మర్జ్ అయినప్పుడు అందరు కూడా మన అడుగుతూనే ఉన్నారు. మన అందరం కూడా ప్యానలిస్ట్ ఏకకంఠంతో చెప్తాం, ప్లీజ్ డోంట్ టచ్ ఇట్, 120 rupees దాకా వెళ్ళింది, ఈరోజు 5 rupees ఉంది అది. సో ఏదన్నా కాంట్రవర్సరీ వచ్చినప్పుడు ప్లీజ్ బీ అవేర్. మీరు ఏదన్నా స్టాక్ కొనుక్కోదలుచుకుంటే ఒకసారి
ఫ్రెష్గా కొనదలుచుకుంటే ఇంటర్నెట్లో కొట్టండి, గూగుల్లో కొట్టండి, సీజీ పవర్ లేటెస్ట్ న్యూస్ అని కొట్టండి, యూ విల్ కమ్ టు నో ద న్యూస్. సో ఇవాళ్లే వచ్చింది 20% డౌన్ సర్కిట్ ఇందాక నుంచి చెప్తూనే ఉన్నారు సాయి గారు. ఇది ఏమన్నా రికవరీ అయ్యే ఛాన్స్ ఉందా? ఇది రికవరీ కాదండి, ఇక్కడ నుంచి ఇంకా డిస్ట్రక్షన్ జరిగే ఛాన్సే ఎక్కువ ఉంది. ఎందుకంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ ఎప్పుడన్నా వచ్చిందంటే మార్కెట్ వర్గాల వాళ్ళు ఎవ్వరు కూడా మెచ్చుకోరు దాన్ని రూత్లెస్లీ. కాక్స్ అండ్ కింగ్స్ రీసెంట్లీ చూసాం, అది ఈ రోజుకి కూడా 2-3 మంత్స్ నుంచి ఇంకా 4 రూపాయల్లో ఇంకా లోవర్ సర్క్యూట్లోనే లక్షల షేర్లు పెడుతున్నారు. ప్లీజ్ డూ నాట్ చేస్ సచ్ స్టాక్స్ అండ్ స్టే అవే ఫ్రమ్ సచ్ స్టాక్స్. ఎవ్రీడే అందరం చెప్తున్నాం, దయచేసి వాటి జోలికి వెళ్ళద్దు. శ్రీపాల్ మెయిల్ చేస్తున్నారు, ఎన్సీసీ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్, 2,300 షేర్స్ అట్ ది రేట్ ఆఫ్ 111 తీసుకున్నారు షార్ట్ టర్మ్ కోసం, మళ్ళీ ప్రైస్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది, ఆల్మోస్ట్ 50% ఎరోజన్ అయిపోయింది ప్రిన్సిపల్ ఎన్సీసీ. చూడండి, ఎన్సీసీ విషయానికి వస్తే మనకి లాస్ట్ 2 డేస్గా న్యూ 52-వీక్ లోయర్ లెవెల్స్ అనేది ఫామ్ చేస్తూ వస్తుంది. కాబట్టి మీ ప్రైస్ ఇప్పుడే ఇమీడియట్గా రికవర్ వస్తుందా? రావచ్చు, కాకపోతే సమయం అయితే పడుతుందండి. సో మార్కెట్ సెంటిమెంట్ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే వరకు ఇది అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మనకి రీసెంట్గానే 52-వీక్ లోయర్ లెవెల్స్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకొక 10-15% డౌన్ సైడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇమ్మీడియట్గా మీ బయ్యింగ్ ప్రైస్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. సో మార్కెట్ రికవర్ అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. జంధ్యాల వంశీకృష్ణ అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ కరెంట్ లెవెల్లో లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? చూడండి, ఎస్ బ్యాంక్ పీసీ జ్యువెలర్స్ కూడా అడిగారు, నేనే అవాయిడ్ చేశాను. చూడండి, పీసీ జ్యువెలర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మీ రిస్క్ అనేది ఒక రిస్క్ తీసుకున్నా కూడా మళ్ళీ రేపొద్దున మార్కెట్ బాగా అయితే మళ్ళీ ఇమీడియట్గా రికవర్ అయితే ఓకే అండి. అవన్నీ పీసీ జ్యువెలర్స్ లాంటివి పెద్దగా రికవర్ అవుతాయని అనుకోను. తర్వాత మనకి ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే చూస్తే దీనికి దెబ్బ మీద దెబ్బ తగులుతుందండి. అంటే ఇంతకుముందు DHFL కొంచెం ఎక్స్పోజర్ ఉంది, ఇప్పుడు లేటెస్ట్గా సీజీ పవర్లో ఈ విధంగా. అంటే ఇంతకుముందు ఆల్రెడీ బ్యాడ్ న్యూస్లో ఎప్పుడు కూడా ఈ మధ్యకాలం దానికి ఒక పాజిటివ్ న్యూస్ కూడా రావటం లేదండి. కాబట్టి కొంచెం ఇది చాలా రిస్కీ బెట్ అవుతుంది, మీ ప్రయత్నం చేయగలిగితే చేయండి. ఇంకా ఎస్బీఐ విషయానికి వస్తే ఒక పిఎస్సి బ్యాంక్స్లో ఓవరాల్గా అన్ని పిఎస్సి బ్యాంక్స్లో ఉన్న వాటిలో పర్వాలేదు అనే బ్యాంక్ అంటే ఎస్బీఐ అని చెప్పొచ్చు. అయితే నేను నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా, ఐ మీన్ పిఎస్సి బ్యాంక్స్ కన్నా ప్రైవేట్ బ్యాంక్స్ వైపు వెళ్ళడం బెటర్ ఏమో అనిపిస్తుంది. సో సుబ్రహ్మణ్యం ఈవెన్ అడుగుతున్నారు, కాఫీ డే 200 రూపీస్లో తీసుకున్నారట లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసుకోవచ్చు అని. యాక్చువల్ మనం కూడా రికమెండ్ చేసిన స్టాక్ ఇది 200-220 రూపీస్లో, బట్ బికాస్ అన్ఫార్చునేట్ హ్యాపెన్ థింగ్ హ్యాపెన్. సో యావరేజ్ చేసుకోవచ్చా? 2 డేస్ నుంచి కొద్దిగా రికవరీ ఉంది. నో అండి, మనకి నిన్న కూడా ఎవరు అడిగారు, మనం ఈ కోకోకోలా వాళ్ళు అది కొంటున్నారు అని చెప్పే వార్త వచ్చింది కాబట్టి ఇది రూత్లెస్లీ అండ్ కంటిన్యూస్లీ ఆ మిస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత అది పడుతుంది. సో యావరేజ్ చేసుకోవచ్చా? వీ డోంట్ నో వాళ్ళు ఏ వాల్యుయేషన్ కట్టి ఆ షేర్ని కొంటారో. ఏది పబ్లిక్ డొమైన్లో మనకి నాలెడ్జ్ లేనప్పుడు వీ షుడ్ నాట్ గో అహెడ్. ఇది ఒకవేళ కొని పెరగచ్చేది 2-3 డేస్ అప్పర్ సర్క్యూట్ 5-5% కొట్టచ్చు, అది కంప్లీట్లీ స్పెక్యులేటివ్ మోడ్ అవుతుంది. కాబట్టి షుడ్ యూ రియలీ బై ఓన్లీ టు యావరేజ్ ద స్టాక్? ఐ డోంట్ థింక్ సో అండి. అదృష్టవశాత్తు ఏమైనా కోకోకోలా వాళ్ళు రీసెంట్ వాల్యుయేషన్ ఇస్తే కనీసం మీ దగ్గర ఆల్రెడీ కొని లాస్లో ఉన్న షేర్లకి కొద్దిగా రీసెంట్ వాల్యుయేషన్ పెరుగుతుంది. ఎటువంటి స్టాక్ ఐ డోంట్ థింక్ వీ షుడ్ బై ఇట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ బికాస్ దట్ ఓన్లీ బికమ్స్ అ ట్రేడింగ్ ఆర్ ఎ ప్యూర్ స్పెక్యులేటివ్ ఆర్ ఎ గ్యాంబ్లింగ్ బెట్. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, ఇంత కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.